తెలంగాణ మాజీ మంత్రి టి రాజయ్య వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీటీడీపీ నాయకులు మోత్కుపల్లి నరసింహులు నిప్పులు చెరిగారు. కేసీఆర్ మానవత్వం లేని మనిషి అని ఆయన ఆరోపించారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి దుర్మార్గంగా తొలగించారని విమర్శించారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి అవమానపరిచే విధంగా తొలగించారని ఆరోపించారు. రాజయ్యను వెంటనే క్షమాపణలు చెప్పాలని మోత్కుపల్లి నరసింహులు తెలంగాణ సీఎం కేసీఆర్ ని డిమాండ్ చేశారు. దళితులు రిజర్వేషన్ల ప్రకారంగా రాజ్యాంగపరమైనటువంటి హక్కుతో ముందుకొస్తున్నటువంటి వాళ్ళని కాలరాసే పద్ధతి ఇది మంచిది కాదు. నీ క్యాబినెట్లో మాదిగలు మీ పార్టీలో మాదిగలు 8 మంది ఉన్నారు, ఒక్కరు లేరా? అచ్చంపేట బాలరాజు ఉన్నాడు, రసమై బాలకృష్ణ ఉన్నాడు, శోభ ఉన్నది, ఉదయలు ఉన్నాడు, బ్రహ్మాండమైనటువంటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇవ్వట్లేదండి వాళ్ళకి? అంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవడం నీకు ఇష్టం లేదా? వాళ్ళు పక్కన కూర్చుంటే అంటైపోతావా నువ్వు కేసీఆర్ గారు? ఇది న్యాయమా నీకు? ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి కదా. సొంత జాగీర్లాగా ఉండటం ఎంతవరకు సమంజసం? మాల వ్యక్తికులు లేదు పాపం. మాల ఆయన, ఆయన పేరు కొప్పుల ఈశ్వర్. బ్రహ్మాండంగా పనిచేసి పేరుండి మంత్రి అయితే అందరూ ఎదురు చూసినటువంటి వ్యక్తి, మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి మాదిగలకి మాలకి ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానం ఇవ్వాల్సిందే.